నిరుపేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న జగనన్న ఇల్లు నాణ్యత లేకుండా నిర్మిస్తుండడం నాసిరకంగా నిర్మించి దోచుకునే గుత్తేదారుల దారుణాలను అధికారులు పసిగడుతున్నారు. అతి తక్కువ మొత్తంలో ఇల్లు నిర్మిస్తామని ముందుకొచ్చిన గుత్తేదారులు దాంట్లో కూడా కక్కుర్తిపడి అవకాశం ఉన్నంత దోచుకుంటున్నారన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా గృహ నిర్మాణ శాఖ అధికారులు తనిఖీలు చేస్తుండటంతో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా శనివారం హౌసింగ్ పీడీ నరసింహారావు ఆధ్వర్యంలో ఓ బృందం ఆత్మకూరు నియోజకవర్గం సంఘంలోని తిరుమల తిప్ప వద్ద ఉన్న జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాల నాణ్యతను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆ కాలనీలోనూ నాణ్యత లేకుండా ఇళ్ల బేస్మెంట్లు నిర్మించడంతో వాటిని గుర్తించి అక్కడికక్కడే తొలగించేశారు. అలాగే జగనన్న ఇళ్ల నిర్మాణంలో ఎక్కడ రాజీ పడేది లేదని, నాణ్యత లేకుండా నాసిరకంగా నిర్మాణాలు చేస్తే కఠినంగా కొట్టేయడం జరుగుతుందని ఈ సందర్భంగా నరసింహారావు హెచ్చరించారు. నాణ్యతలో రాజీ లేకుండా నిర్మాణాలు జరపాలని ఈ సందర్భంగా ఆయన సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. నాణ్యతలో రాజీ లేకుండా నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు. లబ్ధిదారులు తమ ఇళ్లను నిత్యం పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ కరిముల్లా సిబ్బంది పాల్గొన్నారు. హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ నవరత్నాలు పేదలందరికీ ఈ కార్యక్రమంలో మరి మన నెల్లూరు జిల్లాలో 43,356 ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. ఇందులో మొదటి విడతలో ఇది రెండు విడతల్లో శాంక్షన్ చేయడం జరిగింది. మొదటి విడతలో 53,938 ఇళ్ళు వచ్చాయి, మిగిలినవి రెండో విడతలో వచ్చాయి. ఇందులో ప్రత్యేకత ఏంటంటే మన జిల్లాలో నాన్నూడాలో ఉన్నటువంటి మండలాలు అన్నీ కూడా ఇవాళ నూడా పరిధిలోకి రావడం వల్ల నెల్లూరు జిల్లాలోని ప్రతి మండలానికి కూడా ఇవాళ నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో పక్కా ఇళ్ళు కట్టుకునేటువంటి అవకాశము నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పేదవాళ్ళకి ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. దీనికి తగినట్టుగా ప్రతి ఇంటికి కూడా 180,000 రూపాయలు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతోంది. ప్రతి లబ్ధిదారుడు కూడా మిన్న ఎవరికైతే ఇల్లు లేదో అర్హత ఉందో వాళ్ళందరినీ కూడా ఎన్యూమినేట్ చేయడం జరిగింది. అందరు కూడా ఎవరు మిస్ కాకుండా శాచ్యురేషన్ అప్రోచ్ అందరూ కూడా మరి ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా కార్యక్రమం మరి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. మన జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని మరి యుద్ధ ప్రాతిపదికన చేయడానికి మన రెస్పెక్టెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అట్లాగే జాయింట్ కలెక్టర్ గారు కూడా మరి అందరితో ప్రతిరోజు కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకొని జిల్లాలో ఉండేటువంటి ఇతర శాఖ అధికారులను కూడా హౌసింగ్ కార్పొరేషన్లో ఈ యొక్క యాక్టివిటీని ముందుకు తీసుకెళ్ళడానికి గాను అందరి యొక్క సపోర్ట్తో మరి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ముందుకు జరిపిస్తున్నారు. లబ్ధిదారులు కూడా ఈ కార్యక్రమంలో బాగా స్పందిస్తున్నట్టు సమాచారం ఉంది. కొన్ని కాలనీలో గమనిస్తున్నాము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీసు అంటే కొత్తగా రెండవ విడతలో మంజూరైనటువంటి ఈ కొత్త లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో వాటికి కావాల్సిన నీటి వసతి కావచ్చు, ఎలక్ట్రికల్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇవి కల్పించవలసిన అవసరం ఉంది. రెస్పెక్టెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇవి రెండింటి మీద కూడా మరి పరిపాలనా పరమైన ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఇవి మిగతా తర్వాత శాంక్షన్స్ కోసం ఫండ్స్ రిలీజ్ కోసం కూడా మరి విజయవాడ హెడ్ ఆఫీస్కి కూడా పంపిస్తున్నాము. ఇవన్నీ వచ్చిన వెంటనే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఈ మధ్యకాలంలో మా సిన్సియర్ రిక్వెస్ట్ ఈ కాంట్రాక్టర్స్ అలాగే లబ్ధిదారులకు కూడా కొద్దిగా ఆ లబ్ధిదారులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం ఇల్లు వాళ్ళ సొంతం కాబట్టి వాళ్ళు కూడా అప్పుడప్పుడు వచ్చి ఈ యొక్క కన్స్ట్రక్షన్ యాక్టివిటీని చూసుకుంటే వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్ కూడా బాగుంటుంది. వాళ్ళు కూడా ఇల్లు వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వాళ్ళు సాటిస్ఫాక్షన్ లెవెల్ బాగుంటే వాళ్ళు ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అట్లాగే కాంట్రాక్టర్లు కూడా అందరూ కూడా ఇక్కడ స్థానికంగా పరిచయం ఉన్నవాళ్ళు, ఇక్కడ లబ్ధిదారులందరితో అటాచ్మెంట్ ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళందరూ కూడా సిన్సియర్గా రేపు సింహపురి మహిళలకు సమ్మర్ స్పెషల్ స్లో బైక్ రేస్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య మహిళా విభాగము మరియు సరయూ హీరో సంయుక్తంగా నిర్వహిస్తున్న లేడీస్ స్లో బైక్ రేస్ లో పాల్గొనండి. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, రైస్ కుక్కర్ మరియు మరెన్నో విలువైన బహుమతులు పొందండి. ఉద్యోగులు మరియు స్టూడెంట్స్ మహిళలందరికీ ఇదే సదవకాశం. వేదిక బిఆర్సీ గ్రౌండ్, నెల్లూరు. మే 30వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3:30 స్లో బైక్ రేస్ లో పాల్గొనదలిచిన వారు మే 28వ తేదీ లోపల తమ పేర్లు నమోదు చేసుకోగలరు. వివరములకు జి పద్మప్రియ ఫోన్ 9247453110 ఇట్లు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య మహిళా విభాగము మరియు సరయూ హీరో నెల్లూరు.